ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారానికి ఎదురుగా లేదంటే సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా లేదంటే మెట్లు ఉండవచ్చా లేదా, అదేవిధంగా ద్వారానికి ఎదురుగా బాల్కనీలో ఉన్నటువంటి గ్రిల్స్కి తలుపులు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా వంటగదిలో కుడి చేతి వైపు షింకు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, కిటికీలకు సంబంధించి నాలుగు రెక్కల కిటికీలు మూడు రెక్కల కిటికీలు వీటిలో వేటిని ఏర్పాటు చేసుకోవాలి, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండవచ్చా? ఇది మనకి చాలా రేర్ కేసెస్లో ఉంటూ ఉంటుంది. తక్కువ స్థలాలు వచ్చినప్పుడు, కమర్షియల్గా ఆలోచించి ఫ్లోర్స్లో తీసుకున్నప్పుడు రూమ్ కన్వీనియన్సెస్ రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, గ్రూప్ హౌసులకు సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఎవరి ఇంటికి ఎవరి సింహద్వారానికి అయితే ఎదురుగా మెట్లు ఉంటాయో ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు దాదాపు కంటే దాదాపుగా వాళ్ళ అభివృద్ధిని కోల్పోవడం జరుగుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మెట్లు వచ్చినటువంటి లొకేషన్ను బట్టి కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కొద్దిగా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, అదేవిధంగా ఆపరేషన్స్ దాకా గోచరించేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహద్వారానికి ఎదురుగా మెట్లు అనేవి ఉండద్దు. ప్లానింగ్లో ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో కూడా మెట్లు ఎదురుగా సింహద్వారం రాకుండా ప్లానింగ్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమర్షియల్గా మీరు ఆలోచించినప్పటికీ కూడా ఈ చిన్న జాగ్రత్త పాటించండి. తర్వాత ద్వారానికి ఎదురుగా బాల్కనీలో ఉన్నటువంటి గ్రిల్స్కి తలుపులు ఉండొచ్చా? ఈ మధ్య నేను ఒక అపార్ట్మెంట్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళినప్పుడు చిల్డ్రన్ బెడ్ ద్వారంలో నుంచి చూస్తే గ్రిల్కి బాల్కనీ గ్రిల్కి ఈ విధంగా డోర్ ఉండడం జరిగింది. ఎందుకని మీరు ఈ విధంగా ఏర్పాటు చేశారు అంటే, ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండాలి, అదేవిధంగా అటునుంచి వచ్చే గాలి ఇటు నుంచి వచ్చే గాలి అటునుంచి రెండు వైపులా వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేసామండి, వేరే వాళ్ళు చెప్పారు, అందువల్ల ఏర్పాటు చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అపార్ట్మెంట్లో ఎంతవరకు వర్తిస్తుంది అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్కు సంబంధించినటువంటి ప్రధాన సింహద్వారం. ఈ సింహద్వారం నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా గ్రిల్ అనేది ఉండడం జరిగింది. గ్రిల్కి సంబంధించి డోర్ ఏర్పాటు చేశారు. మీరు ఇండిపెండెంట్ హౌసెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రోడ్ ఫేసింగ్కి ఎలివేషన్లో ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధంగా సెక్యూరిటీ గ్రిల్ ఏర్పాటు చేసి తలుపులాగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్, అదేవిధంగా కన్వీనియన్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మెట్ల నుంచి ఏవైనా కొద్దిగా పెద్ద వస్తువులు ఇంటి పైకి తీసుకొని వెళ్ళలేనటువంటి సందర్భంలో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కావచ్చు, ఈ బాల్కనీలో నుంచే గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి వస్తువులన్నీ తాడుగట్టి పైకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే ఇక్కడ ఈ విధంగా తలుపులు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. తప్పితే అపార్ట్మెంట్స్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. కొన్ని ఏమైనా వాస్తుకు సంబంధించి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఒకటి మనం చేసేటప్పుడు కొద్దిగా విఘ్నతతో ఆలోచించి మనం అది ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా వంటగదిలో కుడి చేతి వైపు షింక్, చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇది. కుడి చేతి వైపు షింక్ ఏర్పాటు చేయకూడదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఖచ్చితంగా షింక్ కుడి చేతి వైపు ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది అంటేనే దాదాపు మనకి మొత్తం కూడా ఆగ్నేయంలో వస్తుంది. మీరు వంటగదిలో ఈశాన్యం నుంచి మొదలుపెట్టుకొని దక్షిణం మధ్య భాగం దాకా తీసుకుంటే మొత్తం కూడా యాంగిల్లో మనకి మోస్ట్లీ ఆగ్నేయమే రావడం జరుగుతూ ఉంటుంది. అయితే షింక్ ఏర్పాటు చేసేటువంటి ప్రదేశం, మీరు ప్లాట్ఫామ్లో ఈశాన్యం వైపు షింక్ ఏర్పాటు చేసినప్పటికీ కూడాను అది ఆగ్నేయంలోనే రావడం జరుగుతుంది డిగ్రీలో చూసుకున్నప్పుడు.
కాబట్టి అసలు ప్లాట్ఫామ్లో షింక్ ఉండొచ్చా లేదా అంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్లో ఎక్కడ షింక్ ఉండడానికి వీల్లేదు. మీరు మొదటగా అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే కుడి చేతి వైపు ఉండాలా, ఎడం చేతి వైపు ఉండాలా, ఈశాన్యంలో ఉండాలా, ఇటువంటి వాటి గురించి మీరు అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు వంటగదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి షింకు దోషం లేకుండా ఉండాలి అని మీరు అనుకుంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. మీకు స్టెయిన్లెస్ స్టీల్లో అంట్లు దొంగకునేటువంటి షింక్స్, వాల్ మౌంటెడ్ షింక్స్ అవైలబుల్గా ఉంటాయి, వాటిని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ షింక్ కమ్ము అంట్లు దొంగకునేటువంటి షింక్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటివి చాలా రకాల మోడల్ ఉంటాయి. మీరు ఏదైతే హార్డ్వేర్ షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లో మీరు ఎంక్వైరీ చేసి మీకు కావాల్సినటువంటి మోడల్ని తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి వంటగదిలో వచ్చేటువంటి షింకు ఈశాన్యంలో వచ్చినా, తూర్పు మధ్య భాగంలో వచ్చినా, దక్షిణం వైపు వచ్చినా, కుడి చేతి వైపు వచ్చినా, ఎడం చేతి వైపు వచ్చినా, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా కూడా అది ఆగ్నేయంలోనే రావడం జరుగుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దోషం లేకుండా ఉండాలి అని అంటే వాల్ మౌంటెడ్ షింక్స్ ఉంటే వీటిని మీరు ఏర్పాటు చేసుకోండి. తర్వాత కిటికీలకు సంబంధించి 3 రెక్కల కిటికీలు ఏర్పాటు చేసుకోవాలా లేదంటే 4 రెక్కల కిటికీలు ఏర్పాటు చేసుకోవాలా, ఇది చాలామందికి ఉండేటువంటి డౌట్. అయితే 3 రెక్కల కిటికీలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మధ్యలో వచ్చేటువంటి కాణాన్ని కంప్లీట్గా మీరు గ్లాస్తో క్లోజ్ చేసి అటువైపు ఇటువైపు డోర్స్ పెట్టుకోండి. లేదంటే ఒకవైపు వచ్చేటువంటి కాణాన్ని వచ్చేసి గ్లాస్తో పెట్టేసేసి పక్కన రెండింటిని డోర్స్ లాగా ఏర్పాటు చేసుకోండి. ఏవైనా సరే 3 కాణాల కిటికీలు వచ్చినప్పుడు 2 డోర్స్ను ఏర్పాటు చేసి ఒకవైపు బ్లాక్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోండి. తర్వాత 4 కాణాల కిటికీలు మీకు అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోండి. అది రూమ్ డైమెన్షన్ను బట్టి, లెంత్ విడ్త్ను బట్టి, వీటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి 4 కాణాల కిటికీలు అంటే సుమారుగా మీకు 6 అడుగుల దాకా వెడల్పు వస్తుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి. 4 కాణాల కిటికీలు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత కిటికీల్లో ఈ విధంగా డిజైన్స్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీ కన్వీనియన్స్కి అనుగుణంగా చూసుకొని ఏర్పాట్లు చేసుకోవచ్చు. తర్వాత కిటికీలు రూమ్ని డామినేట్ చేయడం లేదంటే డోర్ని డామినేట్ చేయడం ఈ విధంగా ఉండొచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే నైరుతి భాగాల్లో లేదంటే వాయువ్యం భాగాల్లో డిగ్రీలో చూసుకున్నా లేకపోతే ఇంటి మొత్తానికి చూసుకున్నా ఈ విధంగా ఏర్పాటు చేసేటువంటి పని చేస్తూ ఉంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ప్లాన్ చేయకండి. ఎందుకంటే అక్కడ మీకు వెంటిలేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి వెంటిలేషన్ తీసుకోండి. కానీ ఈ విధంగా రూమ్ మొత్తం డామినేట్ చేసే విధంగా, డోర్ మొత్తం డామినేట్ చేసే విధంగా, గోడంతా కూడా లైట్ అయిపోతూ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు ఫిజికల్గా దోషం ఏర్పడుతుంది. తద్వారా మీరు ఎక్కడైతే ఈ సెటప్ ఏర్పాటు చేశారో ఆ ప్రదేశం యొక్క దుష్ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్క సందర్భానికి సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకొని ఏర్పాటు చేసుకునేటువంటి విధానాన్ని గురించి తెలుసుకొని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి దుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈరోజు నేను ఈ వీడియోలో ద్వారాలకు ఎదురుగా, సింహద్వారాలకు ఎదురుగా మెట్లు ఉండొచ్చా లేదా, అదేవిధంగా ద్వారాలకు ఎదురుగా బాల్కనీలో గ్రిల్కి డోర్ ఉండొచ్చా లేదా, అదేవిధంగా వంటగదిలో కుడి చేతి వైపు షింక్ ఉండొచ్చా లేదా, కిటికీలకు సంబంధించి కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.